అందరికీ నమస్కారం అండి. కదిలే శివలింగం ఉన్న శివాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివలింగం ఏంటి, కదలటం ఏంటి అనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇది చాలా నిజము. ఈ కోవెలలో శివలింగము ఏకదాటిగా కదిలినట్లయితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కూడా కదపదు. ఈ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడిని దుగ్ధేశ్వరనాథుడు అంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి దీన్ని ఉపలింగం అని కూడా అంటారు. మన దేశంలో ఎన్నో అపురూపమైన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ఆలయాలలో ఒకటి దియోరియా జిల్లాలోని రుద్రపురంలో ఉన్న శివాలయము. ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో శివలింగము పానపట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదే ప్రతిష్ఠించబడి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగము చాలాసార్లు కదులుతూ ఉంటుంది. అలా కదలటం మొదలుపెట్టిన తర్వాత 1 గంట సేపు కదలొచ్చు, లేదా 5 గంటలు కదలొచ్చు. ఒక్కొక్కసారి 24 గంటలు కూడా కదులుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో స్వామివారిని చూడ్డానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఇక ఎంత కదిపినా కూడా ఒక్క అంగుళం కూడా కదలదు. ఈ శివలింగము భూమి లోపల ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవడానికి ఎంత తవ్వినా కూడా జాడ మాత్రం తెలియలేదు. మనకు చూసే అదృష్టం ఉండాలే కానీ ఇలా అబ్బురపరిచే దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న శివలింగాలన్నీ కూడా స్వయంభూ లింగాలే. ఈ శివలింగము కదులుతూ భక్తులను చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని మనం చేరుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు వెళ్ళాలి. గోరఖ్పూర్ దగ్గర దిగి 52 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్లయితే దియోరియా గ్రామంలో ఈ శివలింగం మనకు కనపడుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి దేవాలయానికి చేరుకోవటానికి క్యాబులు లేదా ట్యాక్సీలు అద్దెకు దొరుకుతాయి, లేదా బస్సులో వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ ప్రభుత్వ బస్సులు కూడా దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.